మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం మునుపటి వీడియోలో మనం వృత్తఖండం యొక్క వైశాల్యం గురించి తెలుసుకుని అర్థం చేసుకున్నాం ఈరోజు మనం ఈ వీడియోలో సమతల ఆకృతుల సముదాయ వైశాల్యం అనగా ఏరియాస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ గురించి అధ్యయనం చేద్దాం ఇక్కడ మీకు కొన్ని సమతల ఆకృతులు ఇచ్చారు మీరు ఈ అన్ని ఆకృతుల వైశాల్యం కనుగొనగలరా అవును ఈ అన్ని ఆకృతుల వైశాల్యం వీటి సూత్రంతో కనుగొనవచ్చు మీరంతా మీ చుట్టుపక్కల కిటికీల అమరికలు బల్ల తలుపుల అమరిక పువ్వుల తోట మొదలైన అనేక రకాలైన ఆకృతులని చూసే ఉంటారు ఈ అన్ని ఆకృతులు సమతల ఆకృతుల సముదాయం అనగా కాంబినేషన్తో ఏర్పడ్డాయి రండి ఇలాంటి కొన్ని సమతల ఆకృతుల ఉదాహరణల్ని చూద్దాం చిత్రంలో చూపిన కిటికీలోని దీర్ఘ చతురస్రాకారపు భాగం యొక్క పొడవు ఎనిమిది అడుగులు మరియు వెడల్పు ఆరడుగులు అయితే మీరు కిటికీ యొక్క మొత్తం వైశాల్యం కనుగొనగలరా రండి దీని గురించి చర్చిద్దాం మొదట మనం కిటికీ యొక్క చిత్తు చిత్రాన్ని గీసుకుందాం అది ఇలా కనిపిస్తుంది కిటికీని జాగ్రత్తగా గమనిస్తే కిటికీ యొక్క పై భాగం అర్ధవృత్తాకారం మరియు క్రింది భాగం దీర్ఘచతురశ్రాకారంలో ఉన్నాయని మనం చూడవచ్చు ఇక్కడ దీర్ఘచతురస్రాకార భాగం యొక్క పొడవు ఎనిమిది అడుగులు మరియు వెడల్పు ఆరడుగులు కాబట్టి దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం సూత్రంలో పొడవు మరియు వెడల్పుల విలువలని ప్రతిక్షేపించి పరిష్కరిస్తే దీర్ఘచతురస్రాకార భాగం యొక్క వైశాల్యం నలభై ఎనిమిది చదరపు అడుగులు లభిస్తుంది ఎందుకంటే మనం మొత్తం కిటికీ యొక్క వైశాల్యాన్ని కనుగొనాలి కాబట్టి మనం కిటికీ యొక్క పైభాగాన్ని అనగా అర్ధవృత్తాకారం యొక్క వైశాల్యాన్ని కనుగొనాలి అయితే అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుందో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు దీని వైశాల్యం ఒకటి బై రెండు ఇంటూ పై ఆర్ ఘాతం రెండు అవుతుంది కాని మనకి ఇక్కడ ఆర్ అనగా వ్యాసార్థం యొక్క విలువ తెలియదు అయితే రండి దీనికోసం ఆర్ యొక్క విలువని కనుగొందాం కిటికీ యొక్క ఆకృతిని జాగ్రత్తగా గమనించి మనం చెప్పవచ్చు అర్ధవృత్తం యొక్క వ్యాసం కిటికీ యొక్క వెడల్పుని చూపిస్తుంది అని వ్యాసార్థానికి రెండు రెట్లు వ్యాసం అవుతుంది అని మనకు తెలుసు దీన్ని బట్టి మనం చెప్పవచ్చు వృత్తం యొక్క వ్యాసార్ధం మూడు అడుగులు ఉంటుంది అర్ధవృత్తం యొక్క వైశాల్యం సూత్రంలో ఆర్ యొక్క విలువను ప్రతిక్షేపించి సాధిస్తే అర్ధవృత్తం యొక్క వైశాల్యం అనగా కిటికీ యొక్క పైభాగం యొక్క వైశాల్యం పద్నాలుగు పాయింట్ ఒకటి నాలుగు చదరపు అడుగులు లభిస్తుంది మనం ఈ రెండు ఆకృతుల వైశాల్యాలని కూడితే మనకి మొత్తం వైశాల్యం అరవై రెండు పాయింట్ ఒకటి నాలుగు చదరపు అడుగులు లభిస్తుంది దీన్ని బట్టి కిటికీ యొక్క మొత్తం వైశాల్యం అరవై రెండు పాయింట్ ఒకటి నాలుగు చదరపు అడుగులు అని మనం చెప్పవచ్చు ఈ వీడియోలో మనం సమతల ఆకృతుల సముదాయంతో ఏర్పడిన ఆకృతుల యొక్క వైశాల్యం కనుగొన్నాము తదుపరి వీడియోలో మనం దీనిపై ఆధారపడిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాము